ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచానూరులో ఘనంగా ప్రారంభమైన లక్ష కుంకుమార్చన, శ్రీ పద్మావతి దేవికి ఆగమోక్తంగా ప్రత్యేక అర్చనలు. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా రుద్రయాగం, కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో పునీతులైన భక్తజనం. ఆధ్యాత్మిక దివ్యకిరణ కాంతులతో ప్రకాశించిన తిరునగరి, కార్తీక కోటి దీపోత్సవంలో పునీతులైన భక్తజనులు. భక్తకోటికి మంగళప్రదం, అలమేలు మంగమ్మ అనుగ్రహం, ముత్తైదువులకు మహాప్రసాదం, పద్మావతీదేవి కుంకుమ ప్రసాదం, ప్రత్యేక కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం లక్ష కుంకుమార్చన వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీన ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజున అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతీదేవిని కొలువు తీర్చిన అర్చకులు కుంకుమార్చనను నేత్రపర్వంగా ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లక్ష కుంకుమార్చన మధ్యాహ్నం 12 గంటల వరకు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ఆవరణలోని యాగశాలలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. పూజ, జపం, హోమం, రుద్రత్రిసతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన నిర్వహించారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి కార్తీక కోటి దీపోత్సవంతో దేదీప్యమానంగా ప్రకాశించింది. పరిసరాలు హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ ఏటా కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం శ్రీరామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. మహాశివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపోత్సవం జరిగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి దీపాలను వెలిగించి శంకరుని సేవించి పునీతులయ్యారు. ఇక తుమ్మలగుంటలో కొలువైన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ సాగింది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. శివలింగం, త్రిశూలం, స్వస్తిక్, ఓం ఆకారంలో దీపాలను అమర్చి వెలిగించారు. మల్లికార్జున స్వామివారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భక్తి సంగీత కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. శ్రీహరి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి, ఆ లోకపావని పాదస్పర్శతో పునీతమై దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న తిరుచానూరు క్షేత్రం భక్తజన భాగదేయమై వెలుగొందుతోంది. అమ్మవారిని అశేషంగా భక్తులు దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఆనంద పరవశులవుతుంటారు. ఈ నేపథ్యంలో అమ్మవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం తిరుచానూరులోని పద్మావతి ఉద్యానవనంలో 2 నెయ్యి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ట్యాంకర్లు ఒక్కో ట్యాంకర్ 10,000 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోమవారం ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి నెయ్యి ట్యాంకర్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణస్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో హరేరామ మంత్రం లిఖించిన ప్రతులతో భక్తులు కొండకు చేరుకుని గీతాపారాయణం చేశారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త రంగరాజ భట్టార్ చేతుల మీదుగా శ్రీకృష్ణస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గోదర్శనం తర్వాత ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురంలోని శ్రీ కోదండరామాలయంలో నగర సంకీర్తన ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మనగుడి కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. ఇందులో భాగంగా నగరంలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాములవారి దివ్య గానాన్ని భజన బృందాలు ఆలపిస్తుండగా భక్తులు సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేశారు.
ఇక మహబూబ్ నగర్ లో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విశిష్టమైన కార్తీక మాసాన నిర్వహించిన మనగుడిలో భాగంగా నగర సంకీర్తన నిర్వహించారు. చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసి ఆలయం నుంచి పలు ప్రధాన కోడళ్ల గుండా నగర సంకీర్తన సాగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు ప్రతిరోజు 15,000 ప్యాకెట్ల కుంకుమ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి కుంకుమ ప్రసాదంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. కుంకుమ సృష్టికి అమ్మతనాన్ని, అమృతతత్వాన్ని అందజేసే అనురాగ దేవత స్త్రీమూర్తికి పరిపూర్ణతత్వాన్ని ఆపాదించే మంగళ ద్రవ్యం. సౌభాగ్యత్వానికి, శాంతి స్వరూపానికి చిహ్నమైన కుంకుమను నొసట ధరించడం సనాతన సంప్రదాయం. ఏ వ్యక్తినైనా కుంకుమ శోభితంగా దర్శిస్తే మనకి తెలియకుండానే వారిలోని దైవత్వానికి మన మనసులు నమస్సులు చేస్తుంటాయి. దేవాలయాలకు వెళ్లేటప్పుడు దైవ దర్శనం చేసుకునే సమయంలో, భగవంతుడిని దైనందిన జీవితంలో స్మరించే శుభ సమయంలో, ఇలా అన్ని వేళలా అన్ని కార్యాలలో నొసటిన కుంకుమను ధరించడం భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హైందవ సంస్కృతిని ప్రతిబింబించే కుంకుమను వివాహితులు సౌభాగ్యానికి ప్రతీకగా పాపిట ధరిస్తారు. మానవ నిత్య జీవితంలో ఓ సత్కార్యంగా మారిన కుంకుమ విశిష్టతను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో భక్తులందరికీ మహాప్రసాదంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దేవేరి సిరుల తల్లి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న అలమేలు మంగమ్మకు నిత్యం ఎంతో భక్తిరస భరితంగా జరిగే విశేష కైంకర్యం కుంకుమార్చన. ఆ తల్లిని పరమ పవిత్రమైన మంగళప్రదమైన కుంకుమతో అర్చిస్తే సర్వ శుభదాయకమని భక్తుల నమ్మకం. ఇందుకు అనుగుణంగానే శ్రీ పద్మావతీ దేవికి నిత్య పూజలతో పాటు శ్రావణ శుక్రవారం, కార్తీక బ్రహ్మోత్సవాది వార్షిక విశేష పర్వదినాలలో, ప్రత్యేకించి ప్రతి మంగళ శుక్రవారాలలో అత్యంత రమణీయంగా కుంకుమార్చనను నిర్వహించి ఆ తల్లి ఆశీస్సులను కుంకుమ ప్రసాదంతో కలిపి అందజేస్తారు అర్చకులు. గత 11 సంవత్సరాల నుంచి తిరుచానూరులో అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ముందుగా కుంకుమను ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉంచి కుంకుమార్చన సేవను నిర్వహిస్తారు. అనంతరం ఆ కుంకుమను ఆలయం వెనుక భాగంలో ఉన్న డిప్యూటీఈఓ కార్యాలయం వద్దకు తీసుకువస్తారు. అక్కడ ఈ కుంకుమను ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలు, సిబ్బంది నిరంతరం పనిచేస్తుంటారు. ప్రతిరోజు 15,000 కుంకుమ ప్యాకెట్లను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తరువాత వెలుపలకు వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు ఈ కుంకుమ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. కుంకుమ ప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. అంతేకాదు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి ఎంతో భక్తితో తీసుకువెళ్లిన కుంకుమను వారి వారి ఇళ్లల్లో, పూజా గదుల్లో ఉంచుకుని నిత్యం ధరిస్తారు. ఇంకా తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు వారి వారి సుఖ సంతోషాలను కాంక్షిస్తూ అందజేస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే వైభవోత్సవాలు, శ్రీనివాస కళ్యాణాలు, గోవింద కళ్యాణాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమాల్లోని భక్తులకు కూడా శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228.
మీరు పంపే దృశ్యాలను ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కార్తీక మాసం చివరి సోమవారాన ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలోని పలు శైవ క్షేత్రాలు భక్తజన సందరంగా మారాయి. వివిధ ఆలయాల్లో పరమశివునికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొని స్వామివారిని విశేష అలంకారాల్లో దర్శించి భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడారు. తిరుపతి నగరంలోని దేవేంద్ర థియేటర్ సమీపంలోని శ్రీ కల్పకాంబిక సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేక ప్రియుడికి నయన మనోహరంగా అభిషేకం చేశారు. భక్తులు స్వామివారి ఎదుట బారులు తీరి అభిషేకాన్ని కనులారాగాంచి పరవశులయ్యారు. అనంతరం ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద భక్తులు దీపాలు వెలిగించారు. అలాగే తిరుపతిలోని మంచినీళ్లగుంట ప్రాంతంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు దీపాలు వెలిగించి పరమశివునికి మొక్కులు తీర్చుకున్నారు. తుమ్మలగుంటలోని శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారికి అన్నాభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉదయాత్పూర్వమే అర్చకులు స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై అభిషేకాన్ని జరిపి ధూపదీప నివేదనలు సమర్పించి పంచహారతులు అర్పించారు. భక్తులు అన్నాభిషేకోత్సవంలో మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చక స్వాములు చందనంతో మనోహరంగా అగస్త్యేశ్వర స్వామివారిని అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. తిరుపతి సమీపంలోని చారిత్రక చంద్రగిరిలో కొలువైన శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాస శోభతో కాంతులీనింది. స్వామివారికి అభిషేకాలు జరిపి హారతులిచ్చారు. ఆపై దానిమ్మ గింజలతో స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విభిన్న రీతిలో అనుగ్రహిస్తున్న మహాదేవుని భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు స్వామివారికి నివేదించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మఠం శివాలయంలో లక్ష్మీ గణపతి హోమం జరిగింది. కార్తీక మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఋత్వికులు శాస్త్రోక్తంగా లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. 365 మృతికాలింగాలతో మహాలింగాన్ని రూపొందించి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. అగ్నిదేవుడికి హవిస్సులు అందజేశారు. అనంతరం స్వామివారికి లక్ష బిల్వ పత్రార్చన ఘనంగా జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో భక్తులు స్వామివారిని సేవించి పునీతులయ్యారు. పరమశివునికి నిర్వహించిన రుద్రాభిషేకాలు, దీపోత్సవాలు, బిల్వార్చనలు, అభిషేకోత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. కార్తీక మాసం చివరి సోమవారాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో జరిగిన విశేష సేవల సమాహారం మీకోసం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు కనుల పండుగగా జరిగాయి. చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు అశేషంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు శివనామస్మరణ చేశారు. ప్రాంగణంలో అశ్వర్ధ వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. ఉసిరి చెట్టు, నందీశ్వరుని వద్ద భక్తులు దీపాలు వెలిగించారు. అనంతరం సప్త గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను గోదావరిలో వదిలారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో కార్తీక సోమవార పూజలు ఘనంగా జరిగాయి. 14 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పంచారామాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ నేపథ్యంలో నయన మనోహరంగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలు గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారికి లక్ష పుష్పార్చన జరిగింది. ప్రత్యేక ఆరాధనలు పూర్తి చేశాక విశ్వక్సేన పూజ జరిపారు. సంకల్పం చేసి లక్ష చామంతులతో స్వామి అమ్మవార్లను అర్చించారు. చిరతిరుమలగా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల భక్తులతో కిటకిటలాడింది.
స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు ఆలయానికి తరలిరావడంతో పరిసరాలు కలకలలాడాయి. స్వామివారిని దర్శించుకునే భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. శ్రీనివాసుని దర్శించి భక్తులు గోవిందనామస్మరణతో పులకించారు. అలాగే ద్వారకా తిరుమలలో శేషాచల కొండపై కొలువైన శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. ఆది దంపతులకు నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు దర్శించి ఆలయ ఆవరణలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం చేసి సప్తహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి కుమారరామ భీమేశ్వర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన పురాతన శివాలయాలు భక్తుల పూజలతో కళకళలాడాయి. ప్రకృతి రమణీయత నడుమ అలరారుతున్న ఈ ఆలయం ఇటు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ప్రసాదిస్తోంది. ఈ నేపథ్యంలో కట్రాలకొండ తాండవ నది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. పరమశివుని సేవించే భక్తులతో ఆలయాలు నిండుగా కనువిందు చేశాయి. ఇందులో భాగంగా విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం అభిషేకాలు అర్చనలు విశేషంగా జరిగాయి. భక్తులు దీపాలు వెలిగించి స్వామివారి సేవలో పునీతులయ్యారు. చిత్తూరు నీవానది సమీపంలో నిలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. గోవు మాతల్లికి ప్రదక్షిణలు చేశారు. విశాఖ నగరంలోని పలు ఆలయాల్లో పరమశివునికి ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం చక్కగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్కయ్యపాలెంలోని శివాలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపదానం శాలిగ్రామ దానాలు సమర్పించారు. అలాగే మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి బిల్వ దళార్చన పుష్పార్చన జరిపారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇక విశాఖ రవీంద్రనగర్లో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి సమేత శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి విశ్వకర్మ గాయత్రి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అభిషేకం జరిగింది. భస్మం పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించి హారతులు సమర్పించారు. విశాఖలోని శ్రీ భవానీ సమేత శ్రీ కైలాస గిరీశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. పరమశివుని అభిషేక ఆరాధనల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. కడపలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకం జరిగింది. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి మంగళహారతి మంత్రపుష్పం సమర్పించారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కాశీక్షేత్ర దర్శనం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే సకల పుణ్యప్రదమని పురాణోక్తి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని శివనామస్మరణతో పులకించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరికి హారతి కార్యక్రమం జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తొలుత పండితులు రుద్రహోమాన్ని నిర్వహించి గోదావరికి పసుపు కుంకుమలతో సారి సమర్పించారు. అనంతరం త్రీని, వృక్ష, నాగ, లింగ, నంది, సింహ, త్రిశూల, చక్ర, నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు అరటి బోదెల్లో దీపాలు వెలిగించి గోదావరిలో వదిలారు. వరంగల్లోని మట్టివాడలో నిలవైన పురాతన శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేడుకగా జరిగింది. స్వామివారికి నిత్య పూజలు పూర్తయిన తరువాత సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి భోగేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
మహబూబ్ నగర్ బీకే రెడ్డి కాలనీలో కొలువైన శివాలయంలో దీపోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఓం స్వస్తిక్ త్రిశూలం ఆకారాల్లో దీపాలను అమర్చి వెలిగించారు. స్వామివారిని స్మరించి తరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కూరుహిని శెట్టి కాలనీలో నిలవైన శ్రీ తోట మైసమ్మ ఆలయ ప్రాంగణంలో కార్తీక పూజలు జరిగాయి. సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ సమీపంలోని శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బోనాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్రక చర్చ జరిగింది. చెన్నైకి చెందిన సేలం డాక్టర్ గాయత్రి వెంకటేశన్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.